नमस्कार एलआरटी को स्वागत राजन्न सिरिसिल्ल जिल्ला कोनरावपेट मंडल केंद्रंलोनी प्रभुत्व उन्नत पाठशाल विद्यार्थुलकु पदव तरगति पूर्व विद्यार्थुल आध्वर्यंलो विद्यार्थुल सौकर्यार्थं शुद्ध जल प्लांट अंदजेशारु ग्राम सर्पंच पोकल रेखा संतोष आध्वर्यंलो जरिगिन ई कार्यक्रमंलो पाल्गोन्न अनंतरं वारु मात्लाडुतू पूर्व विद्यार्थुल आध्वर्यंलो विद्यार्थुलकु అవసరమయ్యే విధంగా శుద్ధ జల ప్లాంట్ను అందజేయడం సంతోషకరమని పేర్కొంటూ వారిని అభినందించారు. కోనరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001 రెండవ సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మినీ మినరల్ వాటర్ ప్లాంట్ను శనివారం రోజున విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ పోకల రేఖ సంతోష్, ఎంపీటీసీ నరసింహాచార్యతో పాటు సెస్ వైస్ చైర్మన్ తిరుపతి తదితరులతో పాటు ఎంఈఓ దూసా రఘుపతి పూర్వ విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో వీరితో పాటు ఉప సర్పంచ్ తండ్రి శ్రీనివాస్, సొసైటీ డైరెక్టర్ రమేష్ రెడ్డి, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు హాజరయ్యారు. ఫస్ట్ మీరు దాగురు తీర్థాలు అందరు మండల హై స్కూల్లో మేము 2012 బ్యాచ్ ఎస్ఎస్సి పూర్వ విద్యార్థులం అందరం కలవడం జరిగింది. దానిలో భాగంగా మేము హై స్కూల్కు సంబంధించిన మేము ఇదే స్కూల్ నుంచి చదువుకొని బయటకు వెళ్ళినాం కాబట్టి మరి వాటర్ సమస్య ఉన్నదని చెప్పడం జరిగింది సార్లు. దానిలో భాగంగా ముఖ్యమైనది వాటర్ కాబట్టి పిల్లలకు మినరల్ వాటర్ అనేది సప్లై చేయగలిగితే బాగుంటుందనే ఆలోచనతోటి మేము మా బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ తరపున ఒకటి మినీ వాటర్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కొనరావుపేట జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో 2001 2002 ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళు నిజంగానే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన ఊరి మనబడి అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి స్కూలును పునర్వైభవం తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి 2001 2002 బ్యాచ్ వాళ్ళు నిజంగానే వాళ్ళొక మంచి సంకల్పంతో నాకు ఇక్కడ ఉన్నటువంటి భూమి ఇక్కడ ఉన్నటువంటి స్కూలు మాకు విద్యను బోధించింది కొంత ప్రపంచ జ్ఞానాన్ని పరిచయం చేసినటువంటి వ్యవస్థ ఆ విద్యా సంస్థ కాబట్టి దానికి మేము ఎన్నడైనా రుణపడి ఉన్నాం కాబట్టి ఆ రుణాన్ని తీసుకునేటువంటి అవకాశం ఇప్పుడు కల్పించారు కాబట్టి ఆ రుణాన్ని తీసుకోవడానికి వాళ్ళతోటి చేతనైనంత వరకు వాళ్ళు ఉన్నటువంటి స్థాయిలో వాళ్ళ స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలను బట్టి ఇక్కడ నిజంగానే ఏది ఇచ్చినా కానీ అప్పటిపూర్తి వరకే ఉంటుంది. అదే త్రాగునీరు ఇచ్చినట్టయితే ప్రతిరోజు విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడతానే ఆలోచన విధానం వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు 2022 విద్యార్థులకు నిజంగానే నేను వాళ్ళని అభినందిస్తున్నాను. కోనరావుపేట మండల కేంద్రంలో హై స్కూల్లో 2001 2 టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళు స్కూల్కి వాటర్ ప్లాంట్ అందజేయడం జరిగింది. స్కూల్లో చదువుకున్నందుకు మనం కూడా ఏదో చేయాలనే అవతృప్తిని ఎవరైనా ఏ బ్యాచ్ వాళ్ళైనా స్కూల్కి ఎంతో కొంత మెయిల్ చేసుకుంటూ ఏదైనా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. పాఠశాలలో పూర్వ విద్యార్థులు కొనరావుపేట గ్రామంలో ఉన్నటువంటి 2001 2 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు
మరి వారి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మేము పాఠశాల సమస్యలు కొన్ని వినయించినప్పుడు మరి పిల్లలకు అవసరమైనటువంటి శుద్ధ జల కేంద్రాన్ని అంటే మినరల్ వాటర్ ప్లాంట్ను ఇస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా తొందరలోనే అది ప్లాంట్ను ఏర్పాటు చేసి మా పిల్లలకు శుద్ధ జలాన్ని అందజేసినటువంటి వీరికి అందరికీ కూడా పాఠశాల పక్షాన మరియు గ్రామ పక్షాన కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన కోనోపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో 2001 సంవత్సరంలో చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము చదువుకున్నటువంటి బడికి ఏదైనా ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు మా గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలకు వాటర్ ప్లాంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందుకు గాను ఇక్కడ ఉన్న చదువుతున్నటువంటి విద్యార్థుల అందరి తరఫున కూడా బ్యాచ్ వాళ్ళకు నేను ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.